हाई फ्रेंड्स, ई वीडियो मनम गेमिंग लैपटॉप अनबॉक्सिंग चेद्दाम। एसुस टफ डैश F15 लैपटॉप अन्नमाट। इदि गेमिंग लैपटॉप, दीनि स्पेसिफिकेशन्स इप्पुडु मोत्तम चूद्दाम मनम। दीनि कास्ट वच्चेसि 91,000 रूपीस अन्नमाट, एग्जाक्ट्ली वच्चेसि 90,990 रूपीस अन्नमाट, 10 रूपीस तक्कुव 91,000 रूपीस अन्नमाट। चूडंडि इदे बिल्लु। ओके, ई बॉक्स लो अयिते वच्चिंदि, इदि अमेज़न बॉक्स अन्नमाट। ओके, ई अमेज़न बॉक्स ओपन चेस्ते दींट्लो मनकु एसुस बॉक्स उंदन्नमाट। चूडंडि, इदे मनकु एसुस बॉक्स। ओके फ्रेंड्स, मनकु लैपटॉप बॉक्स अयिते इला उंटुंदन्नमाट। इक्कड चूडंडि, टफ डैश F15 लैपटॉप अनि रासुंदि। ఈ పైన చేసి అసూస్ అని రాసింది, ఇదంతా కూడా డిజైన్ చేసింది. ఇక్కడ బార్ కోడ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ టఫ్ గేమింగ్ అని రాసింది. ఇది టాప్ సైడ్ అనమాట. ఇంకా బాటమ్ సైడ్ చూసుకుంటే బార్ కోడ్స్ ఉన్నాయి అనమాట. తర్వాత మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అసూస్ అని రాసింది ఇక్కడ. తర్వాత టఫ్ గేమింగ్ అని రాసింది. తర్వాత టఫ్ డాష్ F15 ల్యాప్టాప్ అని రాసింది. ఇంకా అంతకు మించి ఏం లేదు. తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే మనకు మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ ఉన్నాయి, కొన్ని బార్ కోడ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బార్ కోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది బాటమ్ సైడ్. ఇక్కడ కొన్ని బార్ కోడ్స్, కొన్ని స్పెక్స్ ఇక్కడ రాసున్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ నెంబర్, ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఇది బ్యాటరీ బర్న్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా సింబల్స్ ఉన్నాయి, గ్లాస్ అప్ సైడ్ డౌన్ సైడ్ అని చెప్పేసి సింబల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, కంట్రీ ఆరిజిన్ చైనా ఉంది, సైజ్ అవన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ సీల్ అయితే నేను బ్రేక్ చేశాను, రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఓకే, ఎంఎస్ ఆఫీస్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ వేశారు. ఎంఎస్ ఆఫీస్ 2019 ఇంక్లూడెడ్ విత్ దిస్ పీసీ అని చెప్పేసి రాసిందనమాట. ఓకే, ఇక మనం ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది మన టాప్ సైడ్. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటెల్ ఇన్సైడ్ అని రాస్తుంది. తర్వాత ఇక్కడ టఫ్ గేమింగ్ అని రాస్తుంది. ఇక్కడ మనకు పట్టుకోవడానికి హ్యాండిల్ ఉందన్నమాట. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ల్యాప్టాప్ ఉంది. ఇట్లా కవర్లో ర్యాప్ చేసి ఇచ్చారనమాట. సో ఇది పక్క పెట్టేద్దాం. లోపల మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయన్నమాట. ఎలా యూజ్ చేయాలనేది మనం యూజర్ మాన్యువల్ చూసి నేర్చుకోవచ్చు, లేదంటే మనకు అంతకుముందే తెలిసింటే నో ప్రాబ్లం. ఈ వీడియో పక్క పెడేద్దాం. ఓకే, ఇక్కడ చార్జర్ ఉంది. సి చార్జర్ కూడా సాలిడ్గా ఉంది, బాగుంది. ఇది కేబుల్ అన్నమాట, ఇది అడాప్టర్ అన్నమాట. ఓకే, ఇవి కూడా పక్కకు పెట్టేసి ఈ బాక్స్ని మనం పక్కకు పెట్టేసి మనం ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇదన్నమాట ల్యాప్టాప్, ఏసూస్ ల్యాప్టాప్. ఇక్కడ చూడండి, టఫ్ అని రాస్తుంది, TUF అని రాస్తుంది. ఇక్కడ ఏసూస్ సంబంధించిన లోగో ఉందన్నమాట. సో ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఒక పేపర్ ఇచ్చారు, ఇది తీసేద్దాం. చూడండి, వైడ్ యాంగిల్లో కెమెరా పెట్టాను. చూడండి, మనకు ఈ విధంగా ల్యాప్టాప్ అయితే ఉంది. సాలిడ్ ఉంది, మంచి వెయిట్ ఉంది, 2 kgs వెయిట్ ఉంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకు ఏసూస్ అని రాస్తుంది. తర్వాత ఇక్కడ గ్రిల్స్ ఇచ్చారు, హీట్ వెంట్స్ అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి హీట్ వెళ్తుంది. ఇటువైపు కూడా హీట్ వెంట్స్ ఇచ్చారు, గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఇటువైపు కూడా హీట్ వెంట్స్ ఇచ్చారు. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా హీట్ వెంట్స్ అయితే ఇచ్చారనమాట. సో చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పవరు, ల్యాన్ పోర్టు, హెచ్డిఎంఐ, యూఎస్బి పోర్టు, టైప్ సి పోర్టు, హెడ్ ఫోన్స్ పోర్టు. ఇటు సైడ్, రైట్ సైడ్ వచ్చేసి 2 యూఎస్బి పోర్ట్స్ ఇచ్చారనమాట. మొత్తం టోటల్గా 3 యూఎస్బి పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ కింద మనకు ఇక్కడ మౌస్ ప్యాడ్ ఉంది, ఇది కీబోర్డు, WASD వీటికి మాత్రం సపరేట్ కలర్స్ ఇచ్చారనమాట. అంటే ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మనం ముందుకు మూవ్ అవ్వడానికి W యూజ్ చేస్తాం, వెనక్కి మూవ్ అవ్వడానికి S, లెఫ్ట్కి A, రైట్కి D యూజ్ చేస్తాం కదా. సో అందుకే వీటిని హైలైట్ చేసి వైట్ కలర్లో ఉంచారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటెల్ కోర్ i7 అని రాసింది. బై ది వే, ఇది i7 ప్రాసెసర్ అనమాట, G4 RTX గ్రాఫిక్స్ కార్డు ఉందన్నమాట.
తర్వాత వైఫై 6 సర్టిఫైడ్ అని రాసింది, 2-way AI నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. తర్వాత ర్యామ్ DDR4 ర్యామ్ అని రాసింది, ఇక్కడ 100 వాట్స్ PD ఛార్జింగ్ అని రాసింది, థండర్ బోల్ట్ అని రాసింది, తర్వాత అడాప్టివ్ సింక్ అని చెప్పేసి రాసింది అనమాట. ఇది మోడల్ నెంబరు ఏసూస్ టఫ్ డాష్ F15 మోడల్ నెంబర్ అనమాట. ఇక్కడ టాప్లో వచ్చేసి మనకు పవర్ బటన్ ఉంది, తర్వాత మనకి ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి, మైక్ ఆఫ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు LEDs ఉన్నాయి అనమాట, బ్యాటరీ స్లీప్కి సంబంధించిన LEDs ఉన్నాయి. మనం క్లోజ్ చేస్తే కూడా అవి సింబల్స్ కనిపిస్తాయి అనమాట, మనం స్లీప్ చేసినప్పుడు అవి బ్లింక్ అవుతుంటాయి అనమాట. చూడండి అడుగును చూస్తే ఇక్కడ ఒక స్పీకరు, ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా వెంట్స్ ఉన్నాయి. మనం కింద పెట్టినప్పుడు మంచిగా గ్రిప్ ఉండడానికి ఇవన్నీ కూడా ఇచ్చారనమాట గ్రిప్స్. మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద ఈ ల్యాప్టాప్ని పెట్టినప్పుడు ఈ స్పీకర్స్ గ్రిల్స్కి ఏ విధమైన అడ్డే అనేది ఉండదనమాట, అందుకే ఇవి ఎత్తుకిచ్చారు. సో అదనమాట, మంచి బరువు అయితే ఉంది, 2 kgs వెయిట్ ఉంది, బాగుంది. గ్రే ఫినిష్ బాగుంది, ఇది మంచి మ్యాట్ ఫినిష్లో ఉంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ల్యాప్టాప్ యొక్క స్పెక్స్ చూద్దాం. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఏసూస్ టఫ్ డాష్ F15 2021 మోడల్ అనమాట. 15.6 inch ఫుల్ హెచ్డి 144Hz యాంటీ గ్లేర్ డిస్ప్లే ఉందనమాట. దీని ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ i7 11th generation అనమాట. దీంట్లో గ్రాఫిక్స్ కార్డు ఉంది, 4GB గ్రాఫిక్స్ కార్డు ఉంది, RTX 3050 Ti అనమాట. తర్వాత ర్యామ్ వచ్చేసి 16GB ర్యామ్ ఉంది, 1TB SSD ఉందనమాట. NVMe SSD, ఇది మామూలు SSD కాదు, NVMe SSD అనమాట. ఇంకొక SSD స్లాట్ ఉంది, ఖాళీ స్లాట్ అనమాట. అది MS ఆఫీస్ 2019 విండోస్ 10 ఉన్నాయన్నమాట ఇన్బిల్ట్. ఇది గ్రే కలర్, వెయిట్ వచ్చేసి 2 kgs. దీని స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 81% ఉందనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి దీన్ని బూట్ చేసి చూద్దాం, ఎంతసేపు ఆన్ అవుతుందో చూద్దాం. 1, 2, 3, 4, 5 seconds అయితే అయిపోయింది బూటింగ్ అనేది. చూడండి మనకి కీబోర్డ్ అయితే గ్రీన్ కలర్లో ఉందన్నమాట, గేమింగ్ లుక్లో అయితే ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. ఇంకా 2 brightness levels ఉన్నాయన్నమాట దీనికి, మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు ఒకటి బ్లింక్ అవుతుంది, ఇది ఆల్రెడీ. ఇక్కడ LED మాత్రం స్టడీగా ఉంది, ఇక్కడ మాత్రం బ్లింక్ అవుతుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ డెల్ తీసుకుందాం అనుకున్నానమాట, ఇది మా కోడలికి అనమాట, BRK చేస్తుంది తను. సో ఆటోకాడ్ అలాంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి గ్రాఫిక్స్ కార్డ్ మంచిది ఉన్నది వాళ్ళకి కావాలి కాబట్టి, సో గేమింగ్ ల్యాప్టాప్ అయితే తీసుకుంది అనమాట. ఫ్రెండ్స్ స్క్రీన్ కూడా చూడొచ్చు, మనకు యాంటీ గ్లేర్ స్క్రీన్ అనమాట, ఆల్ సైడ్స్ మనకు మంచిగా కనిపిస్తుంది. ఏ సైడ్ చూసుకున్నా కూడా మనకు మంచిగా కనిపిస్తుంది అనమాట స్క్రీన్, చూడండి. సో ఫ్రెండ్స్ ఇది అన్బాక్సింగ్ అయితే, ఇంకా నేను తర్వాత దీన్ని రివ్యూ కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఎలా ఉంది, గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను. ఒక 1 week 10 days అలా వాడిన తర్వాత ఈ ల్యాప్టాప్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు కంప్లీట్గా రివ్యూ చేస్తాను. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నేను ఏమనుకున్నానంటే డెల్ తీసుకొని ఉంటే బాగుండేది అని అనుకున్నాను. యాక్చువల్గా డెల్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది కాబట్టి, కానీ అసూస్ కూడా బిల్డ్ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఇదే స్పెక్స్ తోటి మనకు డెల్ అయితే ఇంకా ఒక 5000-6000 ఎక్కువ పడింది అనమాట, కానీ అసూస్ కూడా బిల్డ్ క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ కాలేదు, చాలా చాలా బాగుంది. అది చూస్తేనే అర్థమైపోతుంది, పట్టుకుంటే ఇంకా అర్థమైపోతుంది బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. ఈ హింజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. నా అవితా లైబర్తో పోల్చుకుంటే చాలా చాలా బాగుంది అనమాట. అఫ్ కోర్స్ అవితా లైబర్ అనేది 30,000 ల్యాప్టాప్, ఇది 91,000 ల్యాప్టాప్, దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో అన్బాక్సింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తుంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.